మంచి మసాలా రెసిపీ చూపిస్తాను చక్కగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కొంచెం నిమ్మకాయ నిండుకొని పుల్ల పుల్లగా కారం కారం ఘాటు ఘాటుగా చాలా బాగుంది వీడియో లైక్ చేయకుండా వీడియో స్కిప్ చేసి సో అని బాగుంది తింటా సో చలికాలం స్టార్ట్ అయింది కార్తీక మాసం చికెన్ తినకూడదు ఆ గ్రేవింగ్స్ ఉంటాయి సో దానికి ఆల్టర్నేటివ్ గా ఇవాళ నేను మీకు ఒక సాటిస్ఫైడ్ అండ్ ఫుల్ఫిల్ చికెన్ ని ఫుల్ఫిల్ చేసేటట్టు ఒక మంచి మసాలా రెసిపీ చూపిస్తాను ఇది మెయిన్ గా తమనే చూసారు కదా మీరు వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు వెయిట్ లాస్ దోశ వెయిట్ లాస్ గుంట పొంగనాలు వెయిట్ లాస్ రొట్టి ఉంది వెయిట్ లాస్ చపాతీ ఉంది డ్రింక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వెయిట్ లాస్ కర్రీ చేయలేదు సో ఇవాటి వీడియోలో మీకు నేను ఒక హెల్దీ టేస్టీ అండ్ ఎట్ సాటిస్ఫైయింగ్ వెయిట్ లాస్ కర్రీ చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని అవుట్ చేయండి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ చాలానే ఉన్నాయి అవన్నీ మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ముందు ఒక బాండి పెట్టుకోండి మీరు ఎందులో అయితే కుక్ చేస్తారో అందులో నేనైతే మట్టి పాత్రలోనే వండుతాను కాబట్టి ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్కి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఆలివ్ ఆయిల్ ప్లేస్లో కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేకపోతే మీరు ఇంట్లో యూస్ చేస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్ పల్లి నూనె ఏ నూనె అయినా వేసుకోవచ్చు ఆయిల్స్ మాత్రం ప్రిఫరబుల్లీ ఇదొక్కటే యూస్ చేయాలని ఏం లేదు ఎప్పటికప్పుడు ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండండి నేను అందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము మీరు ఆవాలు ఇవన్నీ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జీలకర్ర ఒకటే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇది నేను చాట్లాగా అలా తినడానికి చేసుకున్నాను మీరు కర్రీలాగా చేసుకోవాలనుకుంటే కరివేపాకు ఇంకా నార్మల్ మనం పోపలా వేసుకుంటాం అలా అయినా వేసుకోవచ్చు నేను ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్లోనే పసుపు యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను చాలామంది పింక్ సాల్ట్ అంటే సైందవ లవణం అని అడుగుతున్నారు సైందవ లవణం రాక్ సాల్ట్ ఉంటుంది కదా సముద్రపు పింక్ సాల్ట్ దొరకకపోతే సాల్ట్ మాత్రం యూజ్ చేయొద్దు మామూలు మనకి దొరికే ప్యాకెట్ సాల్ట్ దాని బదులు మీరు గళ్ళు ఉప్పు దొరుకుద్ది కదా అది తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోండి అది మంచిది అనమాట అండ్ నేను ఇక్కడ ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చాట్లాగా నాలాగా అనుకుంటే కనుక చాట్ మసాలా యాడ్ చేసుకోండి లాస్ట్లో కర్రీ అయిపోయింది దింపేస్తాం ఇంకా అనుకున్నప్పుడు చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది డైలీ మనము ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది చలికాలం ఈవినింగ్స్ టై ఈవినింగ్ టైమింగ్స్ సో బయటకి వెళ్ళి ఆ చెత్త ఈ చెత్త తినే బదులు మంచిగా ఇలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు బఠానీతోటో శనగలతోటో ఇలా చేసుకునే కన్నా ఇలా చేసుకుని తినండి సూపర్ ఉంది చాట్ అయితే సో నేను ఇక్కడ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీల్ మేకర్స్ ఒక కప్ తీసుకున్నాను తీసుకుని వాటిని వాష్ చేసి హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసి అవి నేను ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాక యాడ్ చేశాను ఎందుకు ఆనియన్లో ఇలా ఫ్రై చేస్తామంటే సోయా చంక్స్ త్వరగా అబ్జార్బ్ చేస్తుంది అనమాట సాల్ట్ అవి సో ఈ మసాలా మొత్తం చక్కగా వాటికి పట్టుద్దని అని చెప్పి అందులో వేసి కొంచెం ఫ్రై చేశాను మీల్ మేకర్స్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అంతే క్వాంటిటీ పెసరపప్పు తీసుకుని దాన్ని నేను వాటర్లో అనమాట నానబెట్టి ఆ పెసరపప్పు కూడా సోయా మీల్ మేకర్ తోటి వేసి నేను ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఇలానే చేసుకోవాలని ఏం లేదు మీకు రెసిపీ చూపిస్తాను మీకు ఎలా అనిపిస్తే అలా క్రియేటివిటీగా యూజ్ చేసుకొని మీ చేసుకోవచ్చు అనమాట సో అవన్నీ కొంచెం ఒక్కసారి ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి మగ్గిచ్చేసుకుని తర్వాత టొమాటో యాడ్ చేసుకోండి ఏంటి టొమాటో ముందు యాడ్ చేయకుండా తర్వాత యాడ్ చేశాను అనుకుంటున్నారా ఇది నేను కర్రీలాగా కాకుండా చాట్లాగా అనుకుంటున్నాను కాబట్టి ఆ టొమాటో మరీ గుజ్జు గుజ్జుగా అయిపోతే ఫ్లేవర్ మారిపోతుంది అనమాట అదే కర్రీకి అయితే కలుపుకోవడానికి బాగుంటుంది అయితే కొంచెం టొమాటో ఫుల్గా కుక్ అవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితేనే బాగుంటుంది సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కార్తీక్ మాసం చాలామంది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు అలా తినని వాళ్ళైతే కనుక మీరు స్కిప్ చేసేసుకోవచ్చు టొమాటోని పేస్ట్ లాగా ప్యూరేలాగా చేసేసుకొని వేసుకుంటే మీకు తినటానికి కూడా బాగుంటుంది ఇవన్నీ కొంచెం కలిసిన తర్వాత నేను ఒక టీ టూ టీ స్పూన్స్కి కారం యాడ్ చేశాను మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కారం కొంచెం చాట్లాగా తినేటప్పుడు అయితే తక్కువ యాడ్ చేసుకోండి వేసుకుని వాటర్ చిన్న టీ గ్లాస్కి ఎక్కువ అవసరం లేదు మనకి సోయా చంక్స్ చాలా త్వరగానే బాయిల్ అయిపోతే పెసరపప్పు కూడా చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా దగ్గరికి చేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ క కర్రీలాగా కలుపుకుని తినటానికి చపాతీలోకి అయితే కనుక రోటీ రైస్లోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని గ్రేవీ లాగా చేసుకోండి సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి దగ్గరికి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవుతే కనుక ఈ మసాలాస్ ఈ ఫ్లేవర్స్ మొత్తం అంతా అన్నిటికీ పట్టి కర్రీ దగ్గరికి వస్తే బాగుంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా వెయిట్ లాస్ బాగా అవుతుంది అనమాట వారానికి ఒక త్రీ డేస్ లేదా టూ డేస్ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కాడి డిన్నర్లో కానీ ఇలాంటిది తీసుకోవడానికి చూడండి అప్పుడు మనము కాబ్స్ తింటున్నాము వెయిట్ లాస్ అవ్వట్లేదు స్టక్ అయింది అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఒక టెన్ మినిట్స్ తర్వాత పెసరపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఆ కొంచెం వాటర్ ఉన్నప్పుడు మీకు ఇష్టమైతే కనుక కొత్తిమీర వేసుకోండి చాట్ కదా కాబట్టి కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది సో నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేశాను వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత నేను మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి ఈ మడ్ పాట్స్లో ఏంటంటే మనము స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవుతూనే ఉంటుంది ఆ హీట్కి సో అందుకని నేను కొంచెం ముందుగానే కట్టేసుకుంటున్నాను మీరు ఒకవేళ నార్మల్ పాత్రలో వండుకుంటుంటే కనుక ఇంట్లో యూస్ చేసే రెగ్యులర్ వాటిలో అయితే కనుక వాటర్ ఎగిరిపోయే వరకు వరకు ఉంచుకోండి మట్టి పాత్రలో అయితేనే అలా టెన్ మినిట్స్ బాయిల్ అవుతుంది అనమాట చూసారు కదా నేను వాటర్ ఉన్నప్పుడు కట్టేసినా కూడా ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసుకుంటున్నాను చలికాలం వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ఇష్టపడకపోతే అల్లము తురిమేసి కిచిడీలో వేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు కానీ లెమన్ వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోయింది డెఫినెట్గా గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో చూసారు కదా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటాం కదా మనము మిల్ మేకర్ సోయా సోయాస్ అంటాము మీల్ మేకర్ అంటాము సో ఇంత టేస్టీగా చేసుకుంటే పిల్లలు ఏంటి అందరు ఇష్టంగానే తింటారు నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇలా తింటాకి ప్రిఫర్ చేయండి ఫైబర్ రిచ్ ఉంటది ప్రోటీన్ రిచ్ ఉంటుంది సో సాటిస్ఫైయింగ్ గా కూడా ఉంటుంది సో చక్కగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో మనం కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాం కదా చలికాలం మాత్రం మసాలా తింటేనే బాడీకి వేడి చలి కదా బయట అందుకని సో కొంచెం నిమ్మకాయ పిండుకొని బయటికి వెళ్ళి మనము చాట్ తింటాం కదా సేమ్ అలానే ఉంది నిమ్మకాయ పిండుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారం ఘాటు ఘాటుగా చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్ నాకైతే చాట్ తింటున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అంత బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఒక బౌల్ ఈ బౌల్ మనకి చాలు డిన్నర్కి ఇలా తీసుకోండి లేదు లంచ్లో కానీ లేదన్నా ఒక రోటీ లేదా కొంచెం రైస్తో కానీ కొంచెం మిల్లెట్స్ తో కానీ తినండి ఈ బౌల్ మాత్రం ఫినిష్ చేయండి సో ఇది వాటి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ డెఫినెట్ గా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సర్వే జన సుఖినోభవంతు